పిల్లలకు మనం ఎనిమిదో పాఠం అనువంశికత జంతువుల నుండి సంతతి కలిగే పాఠం నేర్చుకుంటాం. అనువంశికత అంటే అనువంశికత అంటే ఏంటి తెలుసు కదా, తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు రావడానికి అనువంశికత అంటారు. అందులో ఒక పదం వైవిధ్యాలు అనే పదం. వైవిధ్యం అంటే ఏంటి, మనం అందరం మనుషులం అయినప్పటికీ మనం అందరం మనుషుల మనలో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. అలా దగ్గర సంబంధమైన జీవుల మధ్య వాటి యొక్క లక్షణాలు ఉన్నటువంటి భేదాలని వైవిధ్యాలు అంటారు అనమాట. పోతే ఈ వైవిధ్యాలు అనువంశికత వీటి మీద వివిధ రకమైన శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోధనలు చేశారు. అందులో ఈ ముఖ్యమైన అనువంశిక మీద ప్రకటించిన వాళ్ళ ముఖ్యమైన వాడు గ్రిగర్ జాన్ మెటర్ అనే అతను చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త అనమాట. ఈయన బఠానీ మొక్కల మీద ఈ జన్యువుల మీద వాటి అనువంశిక మీద బఠానీ మొక్కల మీద తన యొక్క పరిశోధన కొనసాగించారు. ఏడు జీతాలు వ్యతిరేక లక్షణాలు కట్టినట్టు బఠానీ మొక్కలా తీసుకున్నారు. అంటే ఏడు జీతాలు పొట్టి పొడవు గుండ్రని పసుపు అదేవిధంగా పుష్పం యొక్క స్థానం విత్తనం విత్తనం యొక్క కాయ యొక్క ఆకారం కాయ యొక్క రంగు విత్తనం యొక్క ఆకారం విత్తనం గురం ఇలా ఏడు పరస్పర వ్యతిరేక లక్షణాలు కలిగినట్టు బఠానీ మొక్కలను తీసుకొని వాటి మధ్య సంపర్కం చెందించాడు. అయితే బఠానీ మొక్కను ఎందుకు తీసుకున్నాడని మనకు సందేహం. బఠానీ మొక్కలు ఎందుకంటే ఇది ఏకవార్షిక మొక్క, ఇందులో వ్యతిరేక లక్షణాలు పుట్టి పొడుగు గుండ్రని మూతలు ఇట్లా వ్యతిరేక లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా దీనిలో పరపరా సంపర్కం మరియు ఆత్మపరా సంపర్కం స్వపరా సంపర్కం జరిగిన రెండు లక్షణాలు ఉన్నటువంటి మొక్క కాబట్టి ఈయన త్వరగా పరిశోధనకు ఫలితాలు తీసుకోవడానికి కానీ ఈ బఠానీ మొక్కలను తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఫస్ట్ ఫస్ట్ ఆయన చేసినటువంటి ఒక మొదటి అట్లా ఇది ఏడు ఫలితీకరణాలు చేశాడు. అందులో ఏకసంకరణీకరణం అంటే ఏకసంకరణీకరణం అంటే ఏంటంటే ఒకే ఒక లక్షణాన్ని తీసుకొని ఆ మొక్కల మధ్య స్వపరా సంపర్కాన్ని పరపరా సంపర్కాన్ని చెందడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా ఆయన ఏం చేశారంటే పసుపు రంగు మరియు ఆకుపచ్చ మొక్కలు పెద్ద పై క్యాపిటల్ వై స్మాల్ వై పసుపుపచ్చ ఆకుపచ్చ మొక్కల మధ్య పరపరా సంపర్కం చెందిస్తే అది మొదటి తరంలో వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా పసుపు రంగులోనే ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఆకుపచ్చ రంగు కనిపించలేదు. అయితే దాని జన్యుపరంగా మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ స్మాల్ వై ఇక్కడ ఉంది, క్యాపిటల్ వై ఇక్కడ ఉంది, పురుషశ్రీ వీటి రెండు కలిపినట్టే పది చోట వై వై ఉంది స్మాల్ వై ఉంది, అయినప్పటికీ పెద్ద వై లక్షణం పసుపు రంగు మాత్రమే బయటికి కనబడింది. అంటే ఇట్లా బయటికి కనబడిన లక్షణాన్ని బహిర్గత లక్షణం అంటారు. ఇందులో ఈ రెండు వేరు వేరు ఇప్పుడు వై వై ఉంది క్యాపిటల్ స్మాల్ వై వై ఉంది, ఇదేమో సమయోపచారం అంటే రెండు ఒకే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఒకే లక్షణానికి వేరు వేరు చెందిండి పెద్ద పెద్ద వై స్మాల్ వై పెద్ద వైపు ఇట్లా వేరు వేరు చెందినట్టయితే వాటి విషమయోపచారం అంటారు. ఇందులో చూడండి ఈ విషమయోపచారం అయితే ఇక్కడ ఈ తరంలో పసుపుపచ్చ మొక్కలు వచ్చింది. ఈ విషం ఈ విషమయోపచారం మీద మరి పరపర సంపర్కం చెందించడానికి ఇదే మొక్కల మీద చెందిస్తే ఈ రెండో తరంలో గర్వంతగా మూడు వంతుల పసుపు విత్తనాలు వచ్చినాయి, ఒక వంతు మాత్రమే బియ్యం విత్తనాలు. చూడండి ఎక్కడెక్కడ పెద్దవై ఉన్నాయి ఇవన్నీ కూడా పసుపు రంగులో ఉన్నటువంటి విత్తనాలు వచ్చినాయి, ఒక ఇక్కడ రెడ్ గ్రీన్ ఉన్నాయి మాత్రమే ఆకుపచ్చ వచ్చినాయి. అంటే బయటకు చూడడానికి దృశ్యం మూడు పసుపు మొక్కలు వచ్చినాయి, ఒకటి ఒకటి గ్రీన్ మొక్క వచ్చింది అనమాట. అయితే ఇది దృశ్యం బయటకు కనిపించారు. దీన్ని జన్యుపాలు చూసినట్లయితే చూడండి ఇక్కడ వై పూర్తిగా వై వై క్యాపిటల్ వై అంటే కంప్లీట్ పసుపు అనమాట, పూర్తిగా ఉంది స్మాల్ వై వై అంటే కంప్లీట్ గ్రీన్ అనమాట. మిగతా రెండు మిక్సీలో ఉన్నాయి, రెండు మిక్సీలు విషమయోపచారం సమయోపచారం విషమయోపచారం. ఇది జన్యురూపం అంది ఒకటి ఈస్టు రెండు ఈస్టు ఒకటి, ఇది దృశ్యరూపంగా చెప్పుకుంటారు. ఇదే విధంగా విశ్వకరీకరణ అంటే రెండు లక్షణాలు తీసుకొని రెండు లక్షణాలు పుట్టి కొడుకు ఉండని కూడా చేశాడు, దానికి ద్విసంకరీకరణం అన్నారు. ఈ ప్రయోగాలు తీసిన తర్వాత ఆయన మెండల్ అనువంశిక సూత్రాలు తయారు చేశాడు. అందులో బహిర్గత సూత్రం పృథక్కరణ సూత్రం స్వతంత్ర పీడన సిద్ధాంతం అని మూడు సిద్ధాంతాలు కనుక్కున్నారు. బహిర్గత సిద్ధాంతం అంటే ఏంటంటే రెండు జన్యువులు కలిసి ఉన్నప్పటికీ రెండు జన్యువులు కలిసి ఉన్నప్పటికీ ఒకే జన్యువు యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. ఏ జన్యువు యొక్క లక్షణాలు బయటకు వచ్చాయి పసుపు బయటకు వచ్చింది, దీన్ని బహిర్గతత్వం అంటారు. పృథక్కరణ సూత్రం పృథక్కరణ సూత్రం అంటే ప్రతి లక్షణానికి జీన్స్ కారణం అవుతాయి అనమాట. ఆ జీన్స్ లో అవి ఇక్కడ ఇక్కడ మీకు ఇక్కడ చెప్తాను అనమాట, పృథక సూత్రాలు ఇక్కడ గుర్తు చేస్తాను. అదేవిధంగా స్వతంత్ర పీడన సిద్ధాంతం అంటే జన్యువులు సంయోగించాలని పెట్టినప్పుడు ర్యాండమ్ గా తమ ఇష్టం ఉన్నటువంటి వాటిలోకి అలా ప్రవహిస్తూ తరతరాలు ప్రవహిస్తూ పోతుంటాయి, ఇది స్వతంత్రంగా జరుగుతుంది కదా స్వతంత్ర పీడన సిద్ధాంతం అని చెప్పాడు. ఇక్కడ యుగ్మ వికల్పాలు అని పదం వాడారు. యుగ్మాలు అంటే ఇక్కడ మీకు ఇక్కడ మానవుడు లింగ సహకారంతో పాటు ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇప్పుడు మనకి నాన్న అమ్మ ఉన్నారు కదా పిల్లల్లో, యాక్చువల్గా మనకి మనిషిలో 46 క్రోమోజోమ్ ఉంటాయి, 2 జతల క్రోమోజోమ్ ఉంటాయి. అందులో
జతలు మన శరీర కణాలు, ఒక జత మాత్రం మనం ఆడాలని నిర్దేశిస్తారు. అదేవిధంగా అయితే మగవాళ్ళు అయినట్లయితే ఎక్స్ వై సెక్స్ క్రోమోజోమ్ అంటారు, తల్లిలో మాత్రం ఎక్స్ఎక్సే ఉంటాయి అన్నమాట. ఇందులో నుంచి ఈ ఎక్స్ వై నుంచి ఎక్స్ఎక్స్ నుంచి సంయోగ బీజాలు అంటే మగవాళ్ళు శుక్రకణాలు ఆడవాళ్ళు అండాలు ఏర్పడేటప్పుడు ఈ 22తో పాటుగా ఈ ఎక్స్ వై కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జన్యులు, ఎక్స్ వై ఎప్పుడు ఒకే సెక్స్ క్రోమోజోమ్లో కానీ అంటే శుక్రకణంలో కానీ అదే రెండు ఎక్స్ ఒకే అండంలోకి రావడం జరగదు. ఇవి విడివడి వేర్వేరు అండాల్లోకి వేర్వేరు శుక్రకణాలకు వెళ్తాయి. ఇలా వేర్వేరు కణాల్లో వెళ్ళడాన్ని ఇక్కడ పృథక్కరణ సూత్రం అంటారు అన్నమాట. ఒకే లక్షణానికి కారణమైన జన్యులు వేర్వేరు సైకిల్లో చేరడానికి పృథక్కరణ సెగ్రిగేషన్ వేరుగా మారుతాయి. ఓకే, ఇక్కడ ఉన్న శుక్రకణం ఎక్స్ శుక్రకణం అమ్మాయి కాంటాలు రెండు ఎక్స్ఏ నాన్నలో మాత్రం ఎక్స్ వై రెండు ఉంటాయి. ఎక్స్ ఏ ఎక్స్ కలిస్తే పుట్టే వాళ్ళు అమ్మాయిగా పుడతారు, ఈ వై వెళ్ళి ఈ ఎక్స్ తో కలిసినటువంటి అబ్బాయి పుడతారు. అంటే ఇక్కడ అమ్మా నాన్నలో మనం ఆడమ్మగారు నిర్ధారించిన నాన్న అనే విషయాన్ని గమనించాలి. కానీ అందరం మనం అమ్మని బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే అప్రాణం అనమాట ఇక్కడ. ఓకే, ఇకపోతే కానీ జెనెటిక్స్ అండి, ఇకపోతే జీవవర్ణామం అంటే ఏంటి, వైవిధ్యాలు అంటే జీవపర్ణామం ఏంటంటే మొదట జీవం మన భూమి మీద ఏం కలిసిందో చుద్ధమించి మానవ వరకు ప్రయాణిస్తూ వచ్చింది. అంటే జీవులలో నిరంతర మార్పులు వైవిధ్యాలు ఏర్పడుతూ ఆ వైవిధ్యాలు జీవ పరిమాణానికి దారితీస్తూ ఇప్పటి వరకు మనం ఏర్పడటం జరిగింది. అయితే ఈ జీవ పరిణామం మీద డార్విన్ మరియు లామార్క్ వీళ్ళు కొన్ని పరిశోధన చేశారు, చాలా మంది వీరి బుక్కులు అనమాట. లామార్క్ వాళ్ళు ఏం చెప్తున్నాడంటే జీవుల యొక్క అవసరాలను బట్టి వాటి యొక్క అవయవాలలో మార్పులు జరుగుతుంటాయి. దాన్ని ఆర్థిక కులంలో అపౌష్టికత అనేటువంటి జిరాఫీ మామూలుగా ఉండేవి అని కొడుకెళ్ళగలిగింది అని తను చెప్పుకుంటూ వచ్చాడు. కాకపోతే దీనిలో కొన్ని మార్పులు జరిగినాయి. అయితే దీని మీద విస్మరణ కాదనుకుని ఎలుకల మీద ప్రయోగించారు, రెండు తరాల ఎలుకల్ని తోక కట్టేశాడు. కానీ ఎన్నిసార్లు కట్టేసినా మళ్ళీ ఎలుక తోకలు తోకదలు వస్తుంది కాబట్టి అతను తప్పని నిర్ధారించాడు. దీన్ని సరి చేస్తూ నియో లామార్కిజం అని వచ్చింది, దీన్ని సపోర్ట్ చేస్తూ ఆఫ్ కోర్స్ అది నియో లామార్కిజం. తర్వాత దీంట్లో డార్విన్ అనే అతను చార్ల్స్ డార్విన్ డార్విన్ అనే అతను ఈ పీరియడ్లో ఉన్నాడు. ఈయన ఒక ఓడ మీద గలగాబాద్ దీవిలో వెళ్ళి అక్కడ ఫించ్ పక్షుల మీద పరిశోధనలో ప్రకృతిలో పరిశోధన చేసి ఆయన కొన్ని సిద్ధాంతాలు తయారు చేశారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రకృతి వరం, అంటే ఈ భూమి మీద ఏ జీవులు మనకు సాధించాలని నిర్ణయించేది ప్రకృతి మాత్రమే నిర్ణయిస్తుంది. సెలక్షన్ సెలక్షన్ ఆఫ్ ద నేచర్. ఇప్పుడు ఏదైనా ఒక జీవి అవలక్షణంలో జీవించింది అనుకోండి, అది జీవించడానికి అర్హత లేదంటే చనిపోవడం జరుగుతుంది. ఏదైతే ఆరోగ్యంగా ఉంటాయో ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి వైవిధ్యాలతో జన్మిస్తే అవి మాత్రమే భూమి మీద పుట్టి మనకు సాధిస్తే దాని ప్రకృతి వర్ణం అని చెప్పాడు అనమాట. అదేవిధంగా జీవుల మధ్య పుట్టిన తర్వాత మనగడ కోసం జీవుల మధ్య కూడి జరుగుతుంది. విధిందాన్ని వాటి జాతి జాతి మధ్య జరుగుతుంది. ఇతర జాతుల జీవితంలో ఎప్పుడు స్థలం కోసం ఆహారం కోసం లైంగికత కోసం అవి ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయి. ఆ పోరాటంలో ఎవైతే విజయం సాధిస్తాయో అవి మాత్రమే తమ జీవనాన్ని భూమి కొనసాగిస్తాయి. ఇలా ఇట్లా జీవనాన్ని కొనసాగించేటువంటి స్థితిని ఏమంటారే యోగ్యత కూడా సార్థక జీవనం అంటారు. డార్విన్ యొక్క థియరీలో ఇవి చాలా ముఖ్యంగా మనం తీసుకుంటున్నాం అనమాట. లామార్క్ వీళ్ళు ముఖ్యులు దీని తర్వాత అయితే జీవపర్ణం అన్నాం కదా, అంటే ఏకకర జీవి అనేటువంటి అభివాహ నుంచి గౌకర జీవులు అంటే ఆ విధంగా మానవుడు ఉద్భవించడం జరిగింది. ఇట్లా జీవపర్ణామాలు జరిగిన కొత్త కొత్త జీవులు ఉద్భవించడానికి జీవపర్ణామం అంటారు. నిజంగా జీవపర్ణామం జరిగిందా లేదా తెలుసుకోవడానికి కానీ కొన్ని ఉన్నాయి. నిర్మాణస్వామ్య క్రియాస్వామ్య అవయవాలు మొదటిది. ఇందులో అంటే నిర్మాణం ఒకటిగా ఉంటుంది కానీ చేసే పనులు వేరుగా ఉంటాయి. దానికి ఉదాహరణ తిమింగలాలు వాచాలు, మన ముందరి చేతులు, చిరుకపుడిలో ముందరి కాళ్ళు, ఇవన్నీ కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. ఎరుకలు పదిహేను చుంచుల్లో ఎరుకలు ముందరి కాళ్ళు నిర్మాణ ప్రారంభ ఉంటాయి. చేసే పని వేరు. మన వాజాలు అంటే తిమింగలంలో ఎదుగుతుంటాయి, చిరుకుల్లో పరిగెడుతూ ఉంటాయి, ఎరుకలలో బొరి ఎదురడానికి మానవులలో పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ఇట్లా నిర్మాణంగా చేసే పనులు వేరు. అంటే నిర్మాణ సమయం భాగంగా దీన్ని ఏం తెలుస్తుంది అంటే మనం అందరం ఒకే జీవిలో ఉద్భవించాలని తెలడానికి నిర్మాణ సమయం అవగా తెలుస్తుంది. లేకపోతే క్రియాస్వామ్య అవగాహన చేసే పని ఒకటే కానీ వాటి యొక్క నిర్మాణం ఏంటి. ఉదాహరణ గబ్లెం యొక్క ముందరి రెక్కలు మరియు పక్షి రెక్కలు ఈ రెండు నిర్మాణాలు వేర్వేరుగా ఉంటాయి. వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకే పని చేస్తారు. వీటి క్రియాస్వామ్య అవగాహన ఉంటారనమాట. ఇది పరిణామానికి ఉదాహరణ. అదే పిండోత్పత్తి శాస్త్రం. నిజంగా పిండం అంటే మనం చిన్నగా అమ్మకర్పణంలో మన పిండం ఉంటుంది. మన పిండం కానివ్వండి, కుందేరు పిండం కానివ్వండి, కప్ప పిండం కానివ్వండి, చేప పిండం కానీ చూస్తే అన్నీ ఒకే మనం గుర్తుపట్టలేము. అంటే పిండాలన్నీ ఒకే రకంగా ఉంటాయి, కామ ఆకారం ఉంటుంది. దీనివల్ల తెలిసింది ఏంటంటే అన్ని ఒకే రకమైనటువంటి పిండాలు చూసిన కాబట్టి మనమందరం ఒకే మన భూమికలందరూ ఒకటే అనేటువంటి పిండోత్పత్తి శాస్త్రం.
సంతానం తీసుకుంటారు. ఇక శిలాజాలు అంటారండి, ఒకప్పుడు జీవించి అంతరించిపోయినటువంటి జాతులను శిలాజాలు అంటారు. వాటి గురించి చరిత్ర శాస్త్రాలు పురాజీవ శాస్త్రం అంటారు. ఇది ఇక్కడ పురాజీవ శాస్త్రంలో అంటే శిలాజాలు ఎలా ఉంటాయి అంటే, ఒకప్పుడు జీవించినటువంటి జంతువులు సహజ సిద్ధంగా దాచబడిపోయినాయి, బుధలో ఇక్కుపోయి అలాగే ఇప్పటి వాటి యొక్క ఆకారం బయటపడుతున్నాయి. ఇందులో హైదరాబాద్లో ఉన్నటువంటి కీటోసాగర్ అనేటువంటి ఒక శిలాజం ఇప్పటికీ మనకి ఇక్కడ మన దగ్గర మ్యూజియంలో దాచబడి ఉందన్నమాట. ఇక్కడ శిలాజాలు ఉంటాయి. వీటి యొక్క జీవాన్ని కార్బన్ డేటింగ్ తోని అదేవిధంగా ఐసోటోప్స్తో గుర్తుపడుతుంటారు. ఇక మానవ కార్య పరిణామక్రమం ఎలా స్టార్ట్ అయిందంటే, 15 మిలియన్ సంవత్సరాల క్రితం మానవ నాటి మానవ ఉద్భవించాడు. ఇప్పుడు మనం హోమో సేపియన్స్ గా మనం మనం ఉద్భవించి 15 వేల సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల క్రితం మానవ నాటి మానవులు ఇప్పుడున్న మానవులు ఉద్భవించడం జరిగింది. ఈ మానవ పరిణామం ఇకపోతే అవశేష సేవ్య అవయవాలు ఆఖరిగా ఇది కూడా పరిణామ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు అవసరం ఉన్న అవయవాలు పనికిరాకుండా పోయినటువంటి అవయవ అవయవాలు అవశేష అవయవాలు అంటారు. అందులో ఇప్పుడు కూడా మనుషులు 180 ఉన్నాయి. మనలో ఉండేటువంటి ముందుగా కూడా అలాంటి అవశేష అవయవం అంటే, లేకపోతే ఈ అవశేష అవయవాలు ఒకటప్పుడు కొత్త జీవులను బయటపడుతుంటారు. దాన్ని ఆటంశం అంటారు. కొంతమంది పిల్లలు తోకలతో గుర్తుంటారు. దీన్ని ఆటంశం అంటే అంటే అవశేష అవయాలు మరి తిరిగి తిరిగి కనపడ్డాలి ఆటంశం అంటారు. ఈ విధంగా మనం అనుసరిస్తున్న పాఠంలో చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. ఇందులో 2 మార్కులు 1 మార్క్ ఖచ్చితంగా వస్తాయి. మీరు ఈ పాఠాన్ని బాగా చదివి అర్థం చేసుకుని బాగా రాసుకుంటే మంచి మార్కులు స్కోర్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం 9వ పాఠం అయినటువంటి మన పర్యావరణం మన బాధ్యత పాఠంలో చూడండి. మనం ఉండే పర్యావరణం ఏంటి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏంటి అనేది ఈ పాఠం యొక్క ముఖ్యాంశం అన్నమాట. అసలు పర్యావరణం అంటే ఏంటి, మన జీవజాలంపై ప్రభావం చూపే జీవ భౌతిక రసాయనాలు ఇదంతా కూడాను దీనంతా పర్యావరణం అంటారు. చూడండి, మనం అందరం మనుషులే, కానీ ఈ ఒక్కొక్క దేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇలా మన మనుషులంతా ఒకటైనా మనలో మార్పు రావడానికి గల కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం నేల నీరు ఇవన్నీ కూడా ప్రభావాలు మనుషులలో వైవిధ్యాలు చూపిస్తూ ఉంటాయి. అయితే వీటి అందుకే ఇక్కడ మన మీద ఈ మనమంటే జీవజాలం మన మీద ఏవి కారకాలు చూపిస్తాయి, అవి నిత్యవ కారకాలు ఉంటాయి సజీవ కారకాలు. నిత్యవ కారకాలు అంటే గాలి నీరు నేల వాతావరణం ఇవన్నీ కూడా నిర్జీవ కారకాలు, అబయోటిక్ నిర్జీవ కారకాలు అంటారనమాట. సజీవ కారకాలు మనము మనము మనతో పాటుగా జీవించే ఇతర జీవాల జీవజాల యొక్క ప్రభావం కూడా మనకు మన మీద ఉంటుంది. దాన్ని సజీవ కారకాలు అంటారనమాట. లేకపోతే ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఈ పాఠంలో ముఖ్యమైన ఆహార కొలుసు. ఆహార కొలుసు అంటే ఏంటి, మా జీవులన్నీ కూడా ఆహారం కోసం కాదు ఒక జీవితం ఇంకో జీవి ఆధారపడి ఉంటుంది. వీటిలో మనకు క్రమ పద్ధతిలో లెక్కించినట్లయితే గొలుసులో వస్తుంది అనమాట. దీంట్లో జైవిక చూడండి, ఇక్కడ ఉదాహరణ చూడండి, సూర్యకాంతి వలన మొక్కలు ఉత్పత్తి దారులు అంటారు వీటిని, ఇవి ఆహారం తయారు చేస్తాయి. ఈ ఆహారాన్ని ఒక పురుగు లాంటివి కీటకాలు లాంటివి తింటూ ఉంటాయి. ఈ కీటకాలని కప్ప లాంటివి తింటూ ఉంటాయి. ఈ కప్పలని పాము లాంటివి తింటూ ఉంటాయి. పాము లాంటి వాటిని ఉన్నత స్థాయిలో గ్రద్దల వంటి జీవితం. దీనికి ఇక్కడ బొమ్మరుపులు చూపించాలి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు సూర్యకాంతితోని ఆహారాన్ని తయారు చేస్తాయి. ఇవి తయారు అంటే ఆహారం తయారు చేసి తమ ఆకులో దాచిపెడితే, గమనించండి, కేవలం భూమి మీద ఉన్నటువంటి జీవులను మొక్కలకు మాత్రమే ఆహారం తయారు చేసేటువంటి శక్తి ఉంది, మరే వీటికి లేదు. అందుకే మొక్కలు చెట్లు మన జీవనానికి చాలా ముఖ్యం అనమాట. మన పర్యావరణం బాగుండాలా మనం బతుకుండాలని మొక్కలు అవసరం. సూర్యుడు కాంతిని తమలో దాచున్నాయి శక్తి రూపంలో. ఈ శక్తిని తీసుకొని పురుగులు బతుకున్నాయి, కీటకాలు బతుకున్నాయి, మిడతలు బతుకున్నాయి. ఈ మిడతలు పురుగులని కప్పలాంటి జీవులు తింటున్నాయి. వీటిని ద్వితీయ వినియోగదారు తీసుకున్నాం. ఈ ప్రథమ వినియోగదారు ప్రథమ వినియోగదారు ఎప్పుడు శాఖాహారులు గుర్తించండి. సహజంగా ప్రథమ వినియోగదారు శాఖాహారులు అంటే మొక్కలు తినేవి. తర్వాత కప్పలు ఉంటుంది, కప్పలను బాగుంది తింటాయి. తృతీయ వినియోగదారులు ఈ పాములు కూడా గద్దలు తింటాయి. ఈ గద్దలు కూడా మళ్ళీ నక్కలు తింటాయి, నక్కలని పురుగులు తింటాయి. ఇట్లా చేయలా వెళ్తూ ఉంటుంది. దీన్ని ఆహార గొలుసు ఉంటారంటే జరిగే సేమ్ ఇక్కడ ఏం జరగదు. ఇక్కడ సూర్యుడి నుంచి మొక్కలు గ్రహించిన శక్తి మొక్కల నుంచి ఇటుక నుంచి ఇందులోంచి ఇక్కడికి ఇక్కడ శక్తి ప్రసరణ మాత్రమే. ఆహార గొలుసు జరిగేది ఏంటంటే శక్తి అలా ప్రవహిస్తూ పైకి వెళ్తూ ఉంటుంది. సింపుల్ అనమాట, మనం గుర్తుపెట్టుకో. దీన్ని మరి ఇక్కడ ఈ ఆవరణ వ్యవస్థలో వీటిని అందరూ వినియోగదారులు అంటారు. ఈ ఆవరణ వ్యవస్థలలో మార్పులు ఉంటాయి. ఈ ఆహార గొలుసులన్నీ కూడా సంభవించే దగ్గర ఆవరణ వ్యవస్థలు సంభవిస్తుంటాయి. ఈ ఆవరణ వ్యవస్థలలో మార్పులు కారణం గల కారణం ఏంటంటే, భూమి వ్యతిరేక దగ్గర ఎండవాన చలి ఎక్కువగా ఉంటాయి. ధ్రువాల దగ్గర మంచు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జీవుల మధ్య ఆవరణ వ్యవస్థ మధ్య తేడా ఉంటుంది. అంటే శీతోస్థితి వర్షపాతం వేడి ఎండ అనేటువంటిది ఆవరణ వ్యవస్థలో ఉన్న జీవ జంతు జాలను నిర్ణయిస్తూ ఉంటుంది. ఇకపోతే నిత్యం ఇక్కడ ఇక్కడ చూడండి, ఉత్పత్తిదారు ప్రథమ వినియోగదారులు ద్వితీయ ఇక్కడ తయారు చేసే శక్తి వాటి జీవన విధానం వాటి పరిణామం అంటే ఆహార జాలకంలో జీవి యొక్క నిర్దిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చి అంటారు.
వాటి ఆహార జాలకంలో నిర్దిష్టమైన స్థానాన్ని ఇచ్చాడు అంత గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆహారం కోసమైనటువంటి దాన్ని పటం రూపంలో గీయాలనుకుంటే వచ్చేది పిరమిడ్. ఆహారాన్ని పటం దీని పటం రూపంలో చిత్రపటంలో గీయాలంటే పిరమిడ్ కలిదే. ఇక మూడు రకాల పిరమిడ్లు ఉన్నాయి, అవి ఏంటంటే సంఖ్యా పిరమిడ్లు, జీవితారస పిరమిడ్లు, అదేవిధంగా శక్తి పిరమిడ్లు. ఇక్కడ చూడండి, సంఖ్యా పిరమిడ్ అంటే ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఇంత గడ్డిని కొన్ని వినియోగదారులు ఉంటాయి, ప్రధాన వినియోగదారులు ఇంత గడ్డిని ఒక 10-20 కుందేలు తింటాయి. 10-20 కుందేలు అని ఒక 3-4 నక్కలు తింటాయి. నక్కలు ఒక్కడే పెద్ద పిల్లలు తినేస్తుంది. చూడండి, అంటే మీ యొక్క సంఖ్య తగ్గుతుంటుంది ఉత్పత్తి. అదేవిధంగా జీవధార రాశి అనేటువంటి ఇది కొలను సంబంధించి అనమాట. ఇందులో ఉత్పత్తిదారులు తక్కువగా ఉంటాయి, వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు ఎక్కువగా ఉంటాయి. ఇది రివర్స్ లో ఉంటుంది. కానీ ఉత్పత్తిదారులు మాత్రం కిందనే రాయాల్సి ఉంటుంది జీవదైవ రాశి. శక్తి పరిమితిలో ఏంటంటే సూర్యుని స్థాయిలో తయారైన శక్తిని రసాయన శక్తిని ఉత్పత్తిదారులు వాడుకుంటాయి, వినియోగదారులు వాడుకుంటాయి. ఇట్లా ఇందులో రసాయన శక్తి బదిలీ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి ఈ పాఠంలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బిగ్ క్వశ్చన్స్ రాబోతాయని ఇందులో ముఖ్యంగా సహజంగా మన చుట్టూ ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. అటవీ ఒక ఆవరణ వ్యవస్థ, సరస్సు ఒక ఆవరణ వ్యవస్థ, మీ పుస్తకంలో కొల్లేటి ఆవరణ వ్యవస్థ ఒక చూడండి. ఇందులో కొల్లేటి ఇలాంటి సరస్సులు అనేవి నీటి ఆవరణ పాడిపోతుంది. కారణం ఏంటి, మనం ఆ నీళ్ళలోకి జరిగే పురుగు మందు చల్లుతాము, ఎరువు వేస్తాం, అవన్నీ వ్యర్థాలుగా మారి గుర్రెక్క అందులో నీరు నీళ్ళలో వ్యర్థాలు చేరి ఆక్సిజన్ జరగ అందులో జలచరాలు చనిపోతున్నాయి. ఆ జలచరాలు చనిపోయి ఉన్న జాతులు నశి అటువంటి జలచరాల యొక్క జాతులు అంతరించిపోతా ఉన్నాయి. ముఖ్యంగా మన పిస్చర్ జరుగుతాం, కలుపు మొక్కలు జరుగుతాం. అదేవిధంగా మన బాల్య వాడిని అన్నింటిలో బాగోహాలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా పోషక స్థాయిలో వెళ్ళిపోయి ఆహార గొలుసులో చేరి పాయిజన్ అనేది ఇక్కడ ఈ మొక్కల మీద జరిగినటువంటి ఈ పాయిజన్ ఒక జీవించి ఒక జీవించి త్రిదేవాల మొక్క ఎత్తుగా బాగా అక్యుమిలేట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే జైవిక వృద్ధీకరణం అంటారు. ఈ ఆహార గొలుసులో విశ్వ జైవిక వృద్ధి అంటారు. దీనికి మారు దీన్ని ఏం చేయాలి మనం, దీన్ని నివారించడానికి, ఈ పర్యావరణం కాపాడడానికి, విషబాధాలు దూరంగా ఉండడానికి, మన జీవితం బాగుండడానికి పురుగు మందుల వాడకం బదులుగా పంట మార్పులు చేయాలి. తెగులు తట్టుకోవచ్చు. జైవిక నియంత్రణ అంటే వేరే పురుగులు ఇతర జీవులను ఉపయోగించి మిత్ర పురుగులు ఉపయోగించి నియంత్రించడం, జన్యుత్పత్తి రోగం జపబడినటువంటి మొక్కలు తయారు చేసుకోవడం, అదేవిధంగా పర్యావరణ పట్ల మన నైతికతను కలిగి ఉంటాం. అంటే అది పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం, స్పృహను కలిగించడం, మొక్కలు నాటడం, నైతిక మోరల్గా కలిగి ఉంటాం, మొక్కలు నాటడం, లోహ కాలుష్యం ద్వారా తగ్గించడం, అదేవిధంగా సాంప్రదాయ ఇంధనమైనటువంటి ఈ బొగ్గు ఇలాంటి వాటిని బయో డీజిల్ తగ్గి బయో ఇంధనాలు వాడడం, బయోమాస్ వాడడం, ఈ బయోమాస్ ద్వారా కరెంట్ తయారు చేయడం, ఇలాంటి వాళ్ళు చేసేసి మొత్తానికి కాలుష్యం తగ్గించుకుంటూ పచ్చదనాన్ని పెంచుకుంటూ మన పర్యావరణం మనం కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకోవడం మన బాధ్యత. ఇందులో ఒక మార్క్ రెండు మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, మీలో చాలా సులువైన పాఠాలు. దీంట్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చదువుకొని మంచి మార్కులు సాధించేందుకు ఆలోచించి చెప్తూ మనం తర్వాత పాఠానికి వెళ్తాం. పిల్లలు ఇది ఆఖరి పాఠం అన్నమాట సహజవనరులు. ఈ సహజ వనరులు తెలిసిందే మనకు ప్రకృతిలో సహజంగా లభించేటువంటి వనరులను సహజ వనరులు అంటారు. దాంట్లో నేల, నీరు, వృక్షజంతుజాలం కూడా సహజ వనరులకు వస్తుంది. ఇకపోతే రోజురోజుకి ఈ సహజ వనరులు తగ్గిపోతున్నాయి. తగ్గిపోయే క్రమంలో మీకు ఎలా కాపాడుకోవాలని మన దగ్గర మనకు గొప్ప ఛాలెంజ్ అనమాట. దానికే మనం ఏం చేయాలంటే ఈ పాఠం మనం మీరు చదువుకుంటాను. ఇకపోతే ఇక్కడ పాఠంలో చూడండి, ఇక్కడ రెండు గ్రామాలు నీరు నీటికి సంబంధించి నీళ్ళు ఎలా సార్ నీటిని ఎలా పరిపూర్తి చేసుకోవాలి, ఎలా నీటిని యాజమాన్య పరిపూర్తి చేసుకుంటారు. పాఠంలో వడ్డీచేత ఉత్పత్తి గ్రామాలలో నీటిపారుదల వైశాల్య పట్టికలు, వార్షిక ఖర్చు ఆదాయాలు గ్రామాల్లో ఉన్నటువంటి తేడా మీకు ఇవ్వడం జరిగింది. అది 385 పేజీలలో ఉన్న పట్టికలు కూడా నేర్చుకుంటారు. సమాచార సేకరణలో 4 మార్కులు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రశ్నని. ఇకపోతే మరి నీరు అనేటువంటిది నీరు యొక్క ఆవశ్యకత ఏంటి, మన శరీరంలో నీరే, మొక్కలలో నీరే, పంటలలో నీరే, పరిశ్రమలో నీరే. సో నీరు అనేటువంటిది అన్నింటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు నీరు ఉన్నది చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది. అది ఉన్నదంతా కూడా సముద్రాలలో ఉంది నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ. మన వాడుకోగలిగేది అతి కొద్దిగా నదులలో, సరస్సులలో మాత్రమే. దాన్ని చాలా కొద్దిగా వాడుకుంటేనే మనకు మంచిగా దొరుకుతుంది. మరి ఈ నీటిని రైతులు ఎలా వాడుకోవాలని ఇక్కడ గుర్తామండి. ఇక్కడ నీరుని ఎలా రైతు ఆధారిత విధానంలో నీటిని ఎలా వాడుకోవాలంటే దీనికి కాదు రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ఇంచెలో దొరకవలసి ఉంటుంది. వెడల్పు చాలా ఫారెస్ట్ తీసేసి అందులో రకరకాల పంటలను పెట్టి అడ్డంగా కలిగి దాంట్లో పంటలు నాటి రకరకాల పంటలు నాటుకొని అలా చేయడం, అదే తక్కువ ఎత్తుకునేటువంటి పంటలు పండించుకోవడం,
కాంటూర్ సేద్యం అంటే వాళ్ళకు అడ్డంగా దున్ని నీరు ద్వారా నీరు మొత్తం వృధాగా కాపాడుకోవడం, సూక్ష్మ సేద్యం ద్వారా చేయడం. ఇలా చేయడమే కాకుండా నైట్రోజన్ స్థాపక బ్యాక్టీరియా లెగ్యూమినాస్ మొక్కల్ని పంట మొక్కలుగా గట్ల మీద నాటడం, బంజర్ భూములలో మొక్కలు నాటడం, బీళ్ళలో మొక్కలు నాటడం ఇలా చేస్తూ అదేవిధంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ కట్టలు నిర్వహించడం చేసినట్లయితే మన నీటి వృధా కాపాడుకోవచ్చు అనమాట. ఆ తర్వాత అడవి అడవి అనేది మనకు ప్రధానమంత్రి ఎంతో జీవవైవిధ్యం ఉంటుంది. ఈ అడవిలో అడవిలో మనకి అనేక జంతువులు జీవజాలం మొక్కలు లభించడం వాటి అనుభవాలను ఇతరులు ఆధారపడుతున్నది కాదు. ఇది అడవులు మనం కాపాడుతుంది. ముఖ్యంగా అడవులను అనేక కారణాలు నరికేస్తున్నాం. ఇది నరకకుండా ఒకవేళ నరకడం జరిగితే అదే ప్రదేశం మనం కొత్త మొక్కలు నాటి అడవిని డెవలప్ చేయాలి. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. నేల నేల కూడా సారవంతంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నేల వరదల వల్ల కానివ్వండి, గాలి వల్ల కానివ్వండి, నేల కోత కొట్టుకోవడం వల్ల నిస్సారంగా మన చదువులు మారుతున్నాయి. దాన్ని కాపాడుకోండి. కాంతు పట్టును నిర్వహించాలి. నేల కోత నివారించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జీవ వైవిధ్యం మనకు ప్రకృతి నుంచి లభించేటువంటి ఉత్పత్తులన్నీ జీవ వైవిధ్యాలే. మనం కలప కానివ్వండి, ఔషధాలు కానివ్వండి, అక్కడ ఉన్న జంతుజాలం కానివ్వండి, ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకుండా జరిగే నష్టాలను చూస్తూ ఈ మధ్య చిరుతలు ఎలుగుబంటులు ఇవన్నీ కూడా అడవులు నరికేయడం వల్ల జనావాసాల్లో కొంచెం చలి కూడా జరుగుతుంది. ఈ మధ్య టీవీలో చూస్తూనే ఉంటారు. ఇలాంటి నివారించి జీవ వైవిధ్యం అడవులు ఖచ్చితంగా ఉండాలి. జీవ వైవిధ్యం ఉంటేనే మనం అందరం సంక్షేమంగా సుభిక్షంగా ఉండగలం. ఇక ఆ తర్వాత ఈ వనరులలో ముఖ్యమైన శిలాజ ఇంధనాలు అంటే ఒక శిలాజ ఇంధనాలు భూమిలో దొరుకుతుంటే దాంట్లో పెట్రోలియం కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా శిలాజ ఇంధనాలు. ఇవి రోజులు తరిగిపోతున్నాయి. అదేవిధంగా బయటకు వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగిపోవడం, అదేవిధంగా కలుషితం పెరగడం వల్ల వీటి యొక్క వీటిని పొదుపుగా వాడుతూనే జీవ ఇంధనాలను ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, టైడల్ ఎనర్జీని అంటే సౌరశక్తిని, పవన శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకొని దాన్ని వినియోగించుకోవడం. అదేవిధంగా జీవ ఇంధనాలు మన మొక్క ద్వారా జఠరపు మొక్కలు ఇలాంటి వాటి కెమికల్ చేసి వాటి ద్వారా ఇంధనం తయారు చేసుకునే విధానం ఉంటుంది. ఆ తర్వాత ఖనిజాలు రోజు రోజుకి ఇనుము అన్ని విధమైన ఖనిజాలు అనేవి భూలోంచి తరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఖనిజాలు తీసేసే క్రమంలో నేల క్షేమం చేయడం, కలుషితంగా గాలి విడుదలై వాతావరణం దెబ్బతినడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ ఖనిజాల వాడకాన్ని తిరిగి వాడకం చేస్తూ కాలుష్యం తగ్గిస్తుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనకి కలుషితం తగ్గించడానికి కానీ మనకి ఫోర్ ఆసన ఉంటుంది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. తగ్గి వాడకం తగ్గించడం, తిరిగి వాడటం, పునఃచక్రియ చేయడం, తిరిగి ఏర్పాటు చేయడం దాని భావిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కొన్ని గమనించండి, ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఇది మిమ్మల్ని మీకు అడిగి దేశం చూస్తుందని అడగవచ్చు. సుస్థిరత రాకపోతే మన అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధికి పర్యావరణ అభివృద్ధి చెందిస్తూ ఉండాలి. అది మొక్కలు ఇలా చూడండి, ఇది సుస్థిర అభివృద్ధికి ఒక గుర్తు అనమాట. పునఃచక్రియ రీసైక్లింగ్కి సిగ్నల్స్ ఇది ఒక మార్క్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంరక్షణ సమూహాలలో ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, రాష్ట్రీయ సంస్థలు సంరక్షణ ఈ సహజవాళ్ళు కాపాడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఇవన్నీ వాడుతూనే ఉన్నారు. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏ వేటి మీద ప్రశ్న అనుకోవచ్చుంటే నేల కాలుష్యం నివారించడం ఎలా, అదే నీటిని పొదుపుగా వాడుకోవడం ఎలా, సా భూమి యొక్క సారం పెంచడం ఎలా, సాంప్రదాయక వనరులను ఎలా సృష్టించుకోవాలనేటువంటి దాని మీదే ఇప్పుడు సహజ వనరులు ఉంటుంది. ఇది చాలా సులువుగా ఉంటే కూడా దీంట్లో చాలా సులువుగా మార్పులు సంపాదించుకోవచ్చు. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ.